పిక్చర్ లో అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడంతా లీడ్స్ మీదే నెంబర్స్ నడుస్తున్నాయి. సో ప్రస్తుతానికి అంటున్న లీడ్స్ ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ఆయన ఇప్పుడు 9,000 లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. అలాగే ముమ్మిడివరం నుంచి టీడీపీ నేత దాట్ల సుబ్బరాజు 18,000 లీడ్లో కనిపిస్తున్నారు. రెంపచోడవరం నుంచి మిర్యాల శిరీష 35,000 లీడ్లో కనిపిస్తున్నారు. జగ్గైపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ టీడీపీ నేత 11,000 ఓట్లతో లీడ్లో కనిపిస్తున్నారు. ఇక రెంపచోడవరం నుంచి మిర్యాల శిరీష, సారీ ఆల్రెడీ చెప్పేశాను, మాడుగుల నుంచి టీడీపీ నేత బండారు సత్యనారాయణ 11,000 లీడ్లో కనిపిస్తున్నారు. పాకిరావుపేట నుంచి అనిత కూడా లీడ్లో కనిపిస్తున్నారు. అలాగే పెదకూరుపాడు నుంచి భాష్యం ప్రవీణ్ టీడీపీ నేత చాలా తక్కువ లీడ్ కనిపిస్తోంది. ఇక్కడ కేవలం 523 ఓట్ల లీడ్లో ఆయన కనిపిస్తున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి నజీర్ టీడీపీ నేత 16,000 లీడ్లో కనిపిస్తున్నారు. బాపట్ల నుంచి టీడీపీ నేత నరేంద్ర కుమార్ 16,000, నరేంద్ర వర్మ 16,000 ఓట్ల లీడ్లో మరి కనిపిస్తున్నారు. సో ప్రస్తుతానికి నెంబర్స్ చూసిన తర్వాత లీడ్స్ అన్ని కూడా వేలల్లోనే ఉన్నాయి సత్య. Yes, okay. Coming to the దరిదాపుల్లో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ వెరాజ్ వైసీపీ లీడ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఆ లీడ్స్ కంటిన్యూ అవుతాయా అన్న జారిపోతాయా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక డౌట్ ప్యానెల్లో ఉన్న గెస్ట్ లను అడుగుదాం. దానికి ముందు ఒక్కసారి తెలంగాణ నెంబర్స్ కూడా చెప్తాను. చాలా సేపు అయింది. చక్రపాణి గారు 8-8-1, కాంగ్రెస్ 8, బీజేపీ 8-1, ఎంఐఎం బీఆర్ఎస్ చేతిలోంచి ఆ ఒకటి కూడా జారిపోయింది. ఓకే ఓకే ప్రత్యూష. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్న సర్వేలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ నాకు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీకి ఈ స్థాయి నెంబర్లు ఏ సర్వేలో కూడా ఇవ్వలేదు. ఒక్క కేకే మాత్రమే 14 సీట్లు వస్తాయని సర్వే ఇచ్చాయి.